నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్కారం. సార్, బిల్వ పత్రం మీద కంటెంట్ రకరకాలుగా మనం చూస్తాం, యూట్యూబ్లో చూస్తే, సెర్చ్ చేసి చూస్తే, ఈ టైంలో కొయ్యాలి, ఈ టైంలో కోయకూడదని, దానివల్ల ఉపయోగాలు ఉన్నాయని, దానికి అంటే బిల్వ పత్రానికి దేవుడికి సంబంధం ఉందని చెప్పేసి చూస్తూ ఉంటాం. వాస్తవం ఏంటండి అసలు? వాస్తవంగా బిల్వ పత్రం యొక్క గొప్పతనం చాలామందికి తెలియదు. అది కేవలం ఒక ఆధ్యాత్మిక వేలోనే చూస్తున్నారు. కానీ బిల్వపత్రం యొక్క గొప్పతనం ఏంటంటే, క్లియర్గా బిల్వాష్టకంలో చెప్తారు, బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, అఘోర పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అని. బిల్వానాం దర్శనం పుణ్యం, బిల్వములను చూస్తేనే పుణ్యం అట. స్పర్శనం పాపనాశనం, అఘోర పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. అంటే బిల్వములను చూసినా, దర్శనం బిల్వపత్రిని చెట్టును ముట్టినా సరే మహాపుణ్యం అట. ఇదేంటండి చెట్టును ముడితే పుణ్యం ఏంటి అంటే, దానికి బిహైండ్ ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. బిల్వపత్రములు మూడు ఆకులు ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఫ్లో అయ్యేది ఈ బిల్వ చెట్టు దగ్గర ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. బికాజ్ ఈ మూడు ఆకులు కదా, మూడు ఆకులు రెపరెపలాడుతూ ఉంటాయన్నమాట. అక్కడ ఒక రకమైనటువంటి సర్కిల్ ఏర్పడుతుంది. సో ఇది మనం క్వాంటమ్ ఫిజిక్స్ వాళ్ళని అడిగినా చెప్తారు, లేదంటే ఎలక్ట్రాన్స్ రిలేటెడ్ ఎవరైతే కనుక వాళ్ళని అడిగితే, కనుక సబ్జెక్ట్ చదివిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు వృక్ష శాస్త్రం. ఒకటి రావి చెట్టు, రెండవది మేడి చెట్టు, తర్వాత బిల్వ వృక్షం. ఈ మూడు చెట్ల దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఫ్లో అవుతాయన్నమాట, అంటే పాజిటివ్ ఎనర్జీ అక్కడ బాగా క్రియేట్ అవుతుంది. అందువల్ల బిల్వ చెట్ల దగ్గరికి ఉన్న, బిల్వ చెట్టు కింద తపస్సు చేసుకున్న, ధ్యానం చేసిన చాలా పుణ్యం, ఫలితాలు కూడా తొందరగా జరుగుతాయి. నేను చదివినటువంటి ఒక తాంత్రిక విద్యలలో యక్షిణి వశీకరణ తంత్ర విద్య అని ఒకటి ఉంటుంది. అందులో ఈ బిల్వ చెట్టు పైనే కూర్చొని అనుష్ఠానం కనుక చేసినట్లయితే కనుక యక్షిణీ దేవతను అనుగ్రహిస్తారు అని ఉంది. ఒక్కసారి ఒక యక్షిణీదేవి అనుగ్రహించిందంటే ఆమె ఎప్పుడు కూడా చెవులో పలుకుతూనే ఉంటుంది, పక్కనే తిరుగుతూ పలుకుతూనే ఉంటుంది. అలా అనుగ్రహించిన వ్యక్తులు నేను చూశాను. ఎవరైనా కొత్త వాళ్ళు రాగానే వాళ్ళు ఎందుకోసం వచ్చారు, వాళ్ళ దగ్గర ఏముంది, వాళ్ళ జేబులో ఏముంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ యక్షిణీ తంత్రం చేసి, కానీ వాళ్ళు ఎక్కువ రోజులు బతకరు, వాళ్ళకి అల్పాయుష్ ఉంటుంది, ఇంకా చిరాయుష్ ఉండదు వాళ్ళకి. 40 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకరు వాళ్ళు. అంటే ఎప్పుడైతే యక్షిణీ తంత్రం అయిందో ఆ తర్వాత వాళ్ళు మద్యానికి కానీ, మర్జువాన కానీ, గాంజా కానీ, దేనికైనా అడిక్ట్ అవుతారు. బికాజ్ అది టూ మచ్, దాని యొక్క ర్యాపన్ తట్టుకోలేదు ఆ యక్షిణీ తంత్రానికి సంబంధించి. అయితే ఈ బిల్వ చెట్టుకు సంబంధించి యక్షిణీ తంత్రం చేయడంలో చాలా ఇది వస్తుంది. అండ్ తాంత్రిక విద్యలలో కూడా బిల్వానికి చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. ఎండిపోయినటువంటి బిల్వ దళములను తోటి యజ్ఞము చేసి వాటి భస్మాన్ని కనుక ధారణం చేస్తే వశీకరణ సిద్ధి జరుగుతుంది. తరువాత బిల్వ దళముల యొక్క భస్మముతోటి కనుక సేవనం చేస్తే కూడా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అట్లాగే ఈ బిల్వ పత్రాన్ని ఒకరోజంతా కూడా రాగి చెమ్ము నీళ్లలో స్ఫటికలింగంతో పాటు, ఒక స్ఫటికలింగము రాగి లేదా వెండి లేదా బంగారు లేదా ఇత్తడి ఈ చెంబులలో స్ఫటికలింగాన్ని పెట్టి సూర్యుడు ఉదయించే సమయంలో ఆ ఉదయిస్తున్న కిరణాలు ఆ నీటి మీద పడుతూ ఉన్నప్పుడు ఓం నమ శివాయ నామస్మరణంతో ఆ స్ఫటికలింగం మీద అభిషేకం చేసిన నీళ్ళన్నీ కూడా చెంబులోకి పడేటట్టు చేసుకొని, ఆ తర్వాత ఆ స్ఫటికలింగాన్ని దాని లోపలనే పెట్టి దాని లోపల బిల్వపత్రాలు కనుక వేసి, ఎంత లిమిటెడ్గా, నాట్ టూ మచ్ హై, లిమిటెడ్గా బిల్వపత్రాలు వేసి దానిపైన పసుపుతో తడిపినటువంటి ఒక గుడ్డను కట్టి దాన్ని ఎండలో పెట్టాలి, 24 గంటలు పెట్టాలి. మళ్ళీ తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వము 5 గంటలకు లేచి పరిగడుపున ఆ నీటిని మొత్తం కూడా తాగాలి. ఇలా చేయడం వలన ఏంటంటే అనారోగ్య సమస్యలు పోతాయి. ఇది ప్రాక్టికల్గా ఆయుర్వేదంలో కూడా ఉంది. ఎవరికైతే కనుక సివియర్ డిసీజ్లు ఉంటాయి, వాళ్ళకి అక్యూట్ డిసీజ్లు వస్తూ ఉంటాయి,
హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పీసీఓడి, గర్భధారణ, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది వనస్పతిస్తవ వృక్షోత బిల్వహ అని శాస్త్రం శ్రీ సూక్తంలో చెప్తారు. అది లక్ష్మీదేవి యొక్క సన్నిధానం బిల్వపత్రం. ఆ బిల్వపత్రాలని గనక చక్కగా విద్య రానటువంటి వాళ్ళు వాళ్ళ పుస్తకాలలో పెట్టుకున్నట్లయితే గనక వాళ్ళకి విద్యాయోగం కలుగుతుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ రావట్లేదు, మ్యాథ్స్ బుక్లో బిల్వ పత్రాలు పెట్టుకోండి, నమస్కారం చేసుకోండి రెగ్యులర్గా, డెఫినెట్లీ ఇది విల్ గెయిన్ ద ఎడ్యుకేషన్. దాని యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది బిల్వ పత్రం వల్ల. అయితే ఈ బిల్వ పత్రాలని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టకూడదు, ముఖ్యంగా సంధ్య వేళల్లో, అంటే సూర్యోదయ సంధ్య వేళం, సూర్యాస్తం సంధ్య వేళల్లో బిల్వ పత్రాలు ముట్టకూడదు. రాత్రిపూట బిల్వ చెట్టు ముట్టకూడదు, బిల్వ చెట్టు ఎక్కకూడదు. కానీ నాగసాధువులు తాంత్రికులు మాత్రం రాత్రిపూట బిల్వ చెట్టు మీద యక్షిణీ తంత్రాలు చేస్తారు. అది దానికి వేరే, అది అది నాట్ ఎలిజిబుల్ ఫర్ నార్మల్ పీపుల్. నార్మల్ పీపుల్కి అది ఎలిజిబిలిటీ కాదు, దాని యొక్క శక్తి. ఎందుకోసమంటే వాళ్ళు అది ఎక్కడానికి మొదలు వాళ్ళు రక్షణ చేసుకుంటారు, కవచం చేసుకుంటారు. ఆ రక్షణ కవచం చేసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని టచ్ చేస్తారు, ఎక్కుతారు. బికాజ్ ఏంటంటే రాత్రిపూట యక్షిణీ దేవతలు దానిపైన బిల్వవృక్షం మీద ఉంటారట. వాళ్ళకి శక్తులు రావడానికి యక్షిణీ దేవతలు బిల్వవృక్షం మీద ఉంటారు అనేది అది తాంత్రిక గ్రంథంలో ఉంది. సో గుప్త ప్రకాశిక దాంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చదివాను. సో ఇంకోటి ఏంటంటే కర్ణపిశాచితంత్రం అని ఉంటుంది, అది కూడా దీనికి సంబంధించింది ఉంటుంది. అయితే ఇవి రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో బిల్వదడం ముట్టకూడదు, తెంపకూడదు. అది కాకుండా స్పెషల్ ఏంటంటే అమావాస్య రోజున బిల్వవృక్షానికి చుట్టూ ప్రదక్షిణ చేస్తే, అంటే ఎవరికైతే కనుక నెగిటివ్ ఎనర్జీ ఉందో, అంటే మాకు ఏదన్నా దయ్యం పట్టిందనో లేకపోతే అనారోగ్య సమస్యల్ని మానసిక సమస్యల్ని నేను అనుకునే వాళ్ళు అమావాస్య రోజు బిల్వవృక్షానికి ప్రదక్షిణ చేయాలి, ప్రదక్షిణ చేస్తే మంచిది. ఇదే ఇంతకు మించి బిల్వవృక్షాన్ని గురించి ఇంకెవరైనా ఏదైనా చెప్పినా కానీ దయచేసి నమ్మకండి. ఇప్పుడు నేను ఎంత చెప్పింది కూడా ప్రమాణబద్ధంగా చెప్పాను. వనస్పతి స్తవ వృక్షోత బిల్వ తస్య ఫలా ఆని తపసానుదంతు మాఖ్యాంతరాఖ్యాశ్చ బాఖ్యా లక్ష్మీ అని శాస్త్రం చెప్తుంది. అంటే కంప్లీట్, అంటే ఆ బిల్వ వృక్షము లక్ష్మీదేవి యొక్క స్థానం, అది బిల్వవృక్షం అనేది. ఆ బిల్వ వృక్షంలో ఉండేటువంటి యొక్క పండు లోపల ఉండేటువంటి గుజ్జుతోటి భస్మాన్ని తయారు చేస్తారు. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆయుర్వేదము, యాక్చువల్లీ క్యాన్సర్కి బిల్వము చాలా ఉపయోగపడుతుందని కూడా కొంతమంది అంటారు. అంటే కొన్ని కొన్ని వ్యాధులకు బిల్వ ఫలం మంచిది అని. అమ్మవారి యొక్క దేవీ సప్తశతి పారాయణంలో చండీ హోమం చేసేటప్పుడు బిల్వములను, ఈ బిల్వ ఫలాలను నైవేద్యంగా వేస్తారు. చండీ చాలా అద్భుతమైనటువంటి శక్తి. సో బిల్వ చెట్టు మీరు ఎక్కడైనా తీసుకోండి, అందులోపల ప్రతి ఒక్క చోట్ల ఆయుర్వేద గుణాలు ఉంటాయి, ఔషధ గుణాలు ఉంటాయి. మంత్ర విద్యకు, యంత్ర విద్యకు, తంత్ర విద్యకు బిల్వ వృక్షం అద్భుతం. ఏంటి బిల్వ పత్రానికి శివుడికి ఏంటి సార్ సంబంధం? అంటే శివుడి పూజకి వాడతారంట. శివుడికి ఎన్ని కళ్ళు ఉంటాయి? మూడు. మూడు కళ్ళు, త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. త్రిదళం, ఈ మూడు దళాలు శివుడికి మూడు నేత్రములతో సమానము. త్రిజన్మ పాప సంహారం, మూడు జన్మలకు సంబంధించి, అంటే పూర్వజన్మ, పరజన్మ, ఇహజన్మ, రాబోయే జన్మ, ఈ మూడు జన్మలకు సంబంధించిన టేక్ కేర్ మొత్తం కూడా శివుడే అని చెప్పేశాను. త్రియాయుధం, ఆయనకేంది త్రిశూలం, త్రియాయుధం, ఏక బిల్వం శివార్పణం అంటారు. శివుడికి బిల్వం అంటే చాలా ఇష్టమైనది. ఎందుకోసం అంటే ఆమె చెల్లెలు స్వరూపం, ఆడపడుచు వచ్చి. ఇప్పుడు ఉదాహరణకి మనకేంటి, పూర్వకాలము, పూర్వకాలం కాదు ఇప్పుడు కూడా, గృహప్రవేశం చేసుకోవాలి అని అంటే ఎవరు ఉండాలి మనకు ముందు కంపల్సరీ? నిండు బిందె పట్టుకొని ఆడపడుచు, లేకపోతే ఆ అందమే ఉండదు. లక్ష్మీ సన్నిధానం ఉంటుంది. లక్ష్మీ సన్నిధానం అంటే ఏంటి? ఐశ్వర్యం, అందులోపల అన్నీ ఉంటాయి. ఐశ్వర్యం అంటే ఓన్లీ డబ్బులే కాదు, ఆరోగ్యము, ఆయుష్, విద్య, బుద్ధి, ప్రతీది కూడా, అన్నీ కూడా బిల్వపత్రంలో ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి. బిల్వపత్రాన్ని ఒకసారి పట్టుకొని దాన్ని సూక్ష్మంగా మొత్తం చూడండి, దానికి ఎట్లా ఉంటుంది, దాని యొక్క లోపల ఎలా ఉంటాయి, దాని వాసన చూడండి. చాలా అద్భుతమైంది బిల్వపత్రం.
ఆ బిల్వపత్రము శివుడికి సమర్పణ చేస్తే కనుక దానికి మించిన పుణ్యఫలం ఇంకోటి లేదు అని అంటారు. శివుడికి అత్యంత ప్రీతి అయినది బిల్వపత్రం. ఆ బిల్వపత్రముతో చక్కగా శివుడి కనుక ఏకా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తే పుణ్యము అద్భుతంగా వస్తుంది. కానీ జనాలంతా ఏంటంటే దేవుడికి పూజ చేయగానే ఏదో ఇమ్మీడియట్లీ రిటర్న్స్ ఇచ్చినట్టు, ఏదో డబ్బులు ఇచ్చినట్టు, ఏదో ఒక ట్రాన్సాక్షన్ జరిగినట్టు, అయ్యి నీకు చేసినా కదా నాకేం చేయలేదు అన్నట్టుగా భావిస్తే కనుక అబ్సల్యూట్లీ రాంగ్. ఇది భగవంతుడికి మనం పూజ చేసేటప్పుడు నిష్కల్మషంగా నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుని పూజ చేస్తే అది ఉత్తమ ఫలితం అని చెప్పను, ఉత్తమ ఫలితం అని చెప్పను, అది ఉత్తమమైనటువంటి పూజ. అది నువ్వు ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తేనే అది ఉత్తమ పూజ. దేవుడా నాకు అది, దేవుడా నాకు ఇది అన్నావు అనుకో, దేవుడిని అవుతారనమాట. అరే నా దగ్గరికి వచ్చి హ్యాపీగా ఉండమని చెప్పాక అదడక్క నాకు అది ఇది అని మళ్ళీ ఆ సట్రంలో నేర్కుంటా అంటారు ఇందిరా అని నవ్వుతాడు దేవుడు భగవంతుడు. శివుడు అంతే, ఆయన ఏముంటుంది ఆయన దగ్గర మెడలో ఏముంటుంది చెప్పండి? కపాలాలు ధరిస్తాడు, భస్మం పెట్టుకుంటాడు. అంటే అర్థం ఏంది, నువ్వు ఎంత చేసినా ఆఖరికి ఈ పుర్రెలే మిగిలేది, ఏముండదు, పుర్రె పగిలిన తర్వాత అందరు వెళ్ళిపోతారు, అందుకోసం పుర్రెలు మాలేసుకుని అంటాడు, భస్మధారణ పూసుకుంటాడు. ఏ శరీరం గురించి, ఏ భోగాల గురించి నువ్వు అడుగుతున్నావో ఆ శరీరం ఎప్పటికి ఉండేది కాదు, ఆఖరికి అది అయ్యేది భస్మమే అని ఆయన భస్మం పెట్టుకుంటాడు. ఆయన దిగంబరుడు, నాగ యజ్ఞోపవీతధారుడు. కాలాన్ని కంఠమునందు సర్పాన్ని ఎందుకు ధరిస్తాడు శివుడు అంటే, సర్పం అంటే ఏంటి, మృత్యువు. మృత్యువు ఎప్పుడు నీ పక్కనే ఉంటుందిరా, ఏది నేను సావను అని అనుకుంటామేమో మూర్ఖుడా, సావు ఎప్పుడు పక్కనే ఉంటుంది, అది ఎప్పుడు వస్తే నేను అటాక్ చేస్తావు తెలియదు. కాబట్టి మృత్యువు గురించి భయపడుకు, నేనున్నాను మృత్యుంజయుణ్ణి, నేను మృత్యుంజయుని చేస్తాను. మృత్యుంజయుడు అంటే అర్థం ఏంటంటే సదాశివ సాన్నిధ్యము అని జరగాలంటే దానికి మనకు ఉపయోగకరమైనటువంటి మార్గము బిల్వపత్రం. ఆ బిల్వపత్రాన్ని పెట్టుకొని చక్కగా శివుడికి ఆరాధన చేయవచ్చు. చాలామంది శివారాధన అంటే అద్భుతం అది, కానీ శివుడికి ఆరాధన చేయాలంటే నీకు ఏ మంత్రం రాకున్నా పర్వాలేదు, ఓం నమ శివాయ అని ఒక బిల్వపత్రం పెడితే చాలు, అంతకుమించి ఇంకా లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.